నిజామాబాద్ లో న్యాయవాదిపై దాడికి నిరసనగా న్యాయహిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిజామాబాద్ న్యాయవాదిపై జరిగిన దాడిని రాష్ట్ర ఏఐఎల్యు మణుగూరు బార సభ్యులు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తెలంగాణ న్యాయవాదుల ఫెడరేషన్ అసోసియేషన్ పిలుపు మేరకు కోర్టు విధులను బహిష్కరించినట్లు పొనుగేటి కిషన్ చెప్పారు. న్యాయవాదులకు ప్రొటెక్షన్ చట్టం తేవాలని, న్యాయవాదులపై జరుగుతున్న దాడిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని కేసులు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ మరియు తెలంగాణ న్యాయవాదుల ఫెడరేషన్ అసోసియేషన్ కలిపి సంయుక్తంగా ఇచ్చినటువంటి కోర్టు విధుల బహిష్కరణ భాగంగా ఈ రోజు మణుగూరు కోర్టులో కూడా విధులను బహిష్కరించి న్యాయవాదులకు ప్రొటెక్షన్ చట్టం తేవాలని, న్యాయవాదులపై జరుగుతున్నటువంటి దాడిని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుని ఎవరైతే దాడి చేసారో వాళ్ళ మీద కేసులు పెట్టాలని, అన్యాయంగా అక్రమంగా నిర్బంధిస్తున్నటువంటి పోలీసుల పైన తగిన చర్య తీసుకోవాలని, తెలంగాణలో ఉన్నటువంటి అందరు న్యాయవాదులకు ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇవ్వాలని, నిరుపేదల న్యాయవాదులందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే న్యాయవాదుల కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించాలని, అనేక రకాల సమస్యలతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే